మరబడియా నేను మీకు ఏమియా, బీజేపీ అంటేనే మతతత్వ పార్టీ అని అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ముస్లిం రిజర్వేషన్లు అలాగే మైనారిటీ రిజర్వేషన్లు తేనెత్తుటను కదిలిస్తూ వస్తున్నారు అమిత్ షా. ఈ నేపథ్యంలో అంటే కూటమితో పొత్తులో కలిసిన బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఓటు బ్యాంక్ అంటే మైనారిటీ ఓటు బ్యాంక్ మొత్తాన్ని వైపౌట్ చేసేలాగా ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టీడీపీ కూటమికి ఎదురు దెబ్బలా మారింది. అదొక తీవ్ర పరిణామంలో పరిణమించింది. కూటమి ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తాం, త్వరలోనే ప్రకటిస్తామని చెప్తున్న నేపథ్యంలో ఈ ముస్లింల రిజర్వేషన్ల బ్యాన్ కి సంబంధించి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకసారి దీనికి సంబంధించిన పూర్వపరాలని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్న తరుణంలో ముస్లిం రిజర్వేషన్లను కేంద్రంతో పోరాడి మరి ఆయన 4% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఒక జీవోను పాస్ చేశారు. నాటి స్టోరీ అనమాట ఇది. 2007 జూలై 5న ఏపీ గవర్నమెంట్ ఆన్ వెడ్నెస్డే వెంట్ అహెడ్ విత్ ఇట్స్ ప్లాన్ టు ప్రొవైడ్ 4% రిజర్వేషన్ టు 15 గ్రూప్స్ అమాంగ్ ది ముస్లిం త్రూ అన్ ఆర్డినెన్స్. ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి 4% ముస్లిం రిజర్వేషన్ అమలు చేయడానికి అప్పట్లో నిర్ణయం తీసుకున్నారనమాట. ఇగ్నోరింగ్ ఫత్వాస్ అండ్ అపోజిషన్ ఫ్రమ్ సెవరల్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ, ది ఏపీ గవర్నమెంట్ ఆన్ వెడ్నెస్డే వెంట్ అహెడ్ విత్ ఇట్స్ ప్లాన్ టు ప్రొవైడ్ 4% రిజర్వేషన్ టు 15 గ్రూప్స్ అమాంగ్ ది ముస్లిమ్స్ త్రూ అండ్ ఆర్డినెన్స్. దీస్ గ్రూప్స్ అకౌంట్ ఫర్ నియర్లీ 80% ఆఫ్ ది ముస్లిం పాపులేషన్ ఇన్ ది స్టేట్, విచ్ ఇన్ టర్న్ అకౌంట్స్ ఫర్ 9.2% ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్. సో అప్పట్లో అంటే వైఎస్ తీసుకొచ్చిన ఈ రిజర్వేషన్ల కారణంగా ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ జనాభాలో 9.2% మంది 4% రిజర్వేషన్ అమలయ్యినట్టయింది. అయితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో సంపూర్ణంగా అమలవుతుంది, సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా మొన్న జగిత్యాల సభలో ఆ తర్వాత హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మీటింగ్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ నంబర్ 2 ఎవరైతే ఉన్నారో ఆయన ముస్లిం తాము మళ్ళీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం, వాటి స్థానంలో ఎవరైతే అంటే అణగారిన వర్గాలు ఉంటాయో ఎస్సీ ఎస్టీలకు అమలు చేస్తాం ఆ 4% అని చెప్పి ఆయన ప్రకటించారనమాట. ఒకసారి అమిత్ షా ఏం చెప్పారు కూడా విందాం. సర్కార్ బంటే హి ఈ 4% ముస్లిం ఆరక్షణ హమ్ సమాప్త్ కర్ దేంగే, ఔర్ ఈ 4% ముస్లిం ఆరక్షణ కా జో సీట్ బచ్తా హై వో ఎస్టీ ओबीसी और एसटी में देकर उनको न्याय करने का काम ये भारतीय जनता. सो विनर కదా ఇది ఒక అంటే హైదరాబాద్ జగిత్యాలనే కాదు దేశవ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్ లో ఎక్కడికి వెళ్ళినా అమిత్ షా అండ్ బీజేపీ నేతలందరూ కూడా ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని హిందువుల ఓటు బ్యాంకులను కన్సాలిడేట్ చేసుకునేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో పురంధరేశ్వరు లాంటి వాళ్ళు సైతం కూడా అక్కడ అక్కడక్కడ మాట్లాడినట్టు వెలుగు చూస్తున్నా, వాడికి సంబంధించిన క్లారిటీ రాలేదు. అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి స్పందించారు. ఒకసారి ఏదైతే మతపరమైన రిజర్వేషన్ 4%, మరొకసారి నేను పునరుద్ఘాటిస్తున్నాను, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మత ప్రాతిపాదికన ఉన్నటువంటి ముస్లిం రిజర్వేషన్ మేము రద్దు చేస్తామని సందర్భంగా మరణిస్తున్నాం. ఇది హైకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఈ యొక్క రిజర్వేషన్స్ ఇంకా కొనసాగిస్తున్నారు. సో ఇది కిషన్ రెడ్డి గారు మాట్లాడింది. ఇక ఆంధ్రప్రదేశ్ ఒకటి తెలంగాణ ఒకట అంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఈ ముస్లిం రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో దానికి తూట్లు పొడిచేలాగా వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి కానీ సెక్యులర్ రూపంలో అంటే అన్ని మతాల వారికి సమానమైన అవకాశాలు దక్కాలన్న ఉద్దేశంతో అప్పట్లో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ అది. దానికి తూట్లు పొడిచేలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది కూటమికి బాగా మైనస్ అవుతున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 60కి పైగా నియోజకవర్గాల్లో గణనీయంగా ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకు పెద్ద ఎత్తున ఉంది. మంగళగిరి తర్వాత మాచర్ల ఇట్లాంటి మంగళగిరి గుంటూరు పార్లమెంటు పరిధితో సహా రాయలసీమలో కూడా చాలా చోట్ల ఇంచుమించు 50,000-60,000 లక్ష వరకు కూడా ముస్లిం ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు ఇంచుమించు 60 ఉన్నాయి. అట్లాంటి నియోజకవర్గాల్లో ముస్లింలు అవుట్ రైట్గా వైఎస్ఆర్సీపీకి వెన్నుదన్నుగా నిలిచే అవకాశం ఉందన్న ఆందోళన ఇప్పుడు కూటమిలో వినిపిస్తోంది. అయితే దీన్ని ఎట్లా
సర్వైవ్ కావాలి, దీని నుంచి ఏ రకంగా బయటపడాలన్నది కూటమి నేతలకు అర్థం కాని పరిస్థితి, తలలు పట్టుకుంటారు. ఒక రకంగా అంటే బీజేపీని పొత్తులోకి తీసుకొచ్చుకొని తమ గొయ్యి తామే తవ్వుకున్నామా అన్న అంతర్మదనంలో చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్తో సహా ఇతర నేతలందరూ కూడా ఉన్నట్టు అక్కడ నుంచి సమాచారం అన్నమాట. సో ఈ ముస్లిం రిజర్వేషన్ల రద్దు అంశం ఏదైతే ఉందో అది కూటమికి పెను సవాల్గా మారింది. అదొక ఉరితాడులా మారబోతున్నట్టు వచ్చే ఎన్నికల్లో సర్వేలు కూడా అన్నీ అదే విషయాన్ని అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన చాలా సర్వేలు కూడా ముస్లింల ఓటు బ్యాంకు కంప్లీట్గా అంటే బీజేపీ పొత్తులోకి రావడంతోనే క్లీన్ స్వీప్ అవుట్ రైట్గా వైపౌట్ అయినట్టు అంచనా వేస్తూ వస్తున్నాయి. అదే ఆ అంశమే వైఎస్ఆర్సీపీకి పూర్తిగా పాజిటివ్ అయ్యే అవకాశం కూడా ఉందన్నట్టు చెప్తా వస్తున్నాయి. సో ఈ లెక్కన బీజేపీ పోటీ చేసే 10 స్థానాల్లో గెలుపు అవకాశాలు లేవు. అలాగే మిగతా 60 స్థానాల్లో కూడా టీడీపీ కూటమి అభ్యర్థులకు ఇదొక పెను సవాల్గా మారినట్టు తెలుస్తుంది. చూద్దాం మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అన్నది. మొత్తం మీద ముస్లిం రిజర్వేషన్ల మీద బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్ ఒకటి కాదు కదా, వాళ్ళకు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు మిగతా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇది తీవ్ర దుమారం రేపుతుందన్నమాట. దీనికి సంబంధించిన ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అన్నది రాబోయే రోజుల్లో ఎన్నికల్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.